జస్ట్ రెండు మూడు పాయింట్స్ మీద మాట్లాడతానండి. మూడు మూడు పాయింట్స్ నేను ఫస్ట్ థింగ్ అంటే, ఇప్పుడు ఇంతకు ముందు మనతో మాట్లాడిన చైనా అండ్ జపాన్ ఈ టెక్నికల్ స్కిల్స్ దాని గురించి డిస్కషన్ అయింది కదా. మన టు బి ఆనెస్ట్ అండి, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ అవర్ ఇండియన్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ గైస్, అంత టెక్నికల్ స్కిల్ అంతేం బాగాలేదండి మనకి యాజ్ ఎ హోల్. మన నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకి అంటే ట్రేడ్ స్కిల్స్, ఇప్పుడు ఏది ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఈ టైప్ ఆఫ్ జాబ్స్లో, నేను ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చానండి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్. చూసి నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, టెక్నికల్ స్కిల్ లెవెల్స్ మన టెక్నీషియన్స్కి చాలా యాక్చువల్గా చాలా బ్యాక్వర్డ్లోనే ఉన్నారండి. ఇప్పుడు మా ఇంట్లో రీసెంట్గా ఫిట్ చేసిన ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్, ప్లంబింగ్ యూనిట్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను, అసలు అవి అప్ టు స్టాండర్డ్స్ కాదు, అసలు అవి ఓవర్సీస్లో ఇక్కడ మేము ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత చూస్తే అవి వాళ్ళు వాడిన ఫిట్టింగ్స్ కానీ ఆ వైర్కి ఉండే యాంప్ గేజ్ థిక్నెస్ అవన్నీ చాలా వాళ్ళు తప్పు ఇచ్చేస్తున్నారు, ఫైర్ యాక్సిడెంట్లు ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాటికి. అందుకని ఏదో పల్లెటూరులో మా ఇంట్లో చేశారేమో అనుకొని నేను రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన వేరే టౌన్లో ఏదో సిటీలో కూడా చూశానండి ఒక అపార్ట్మెంట్లో, అక్కడ కూడా అంతే. ఆ ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ వాళ్ళు వాడిన కేబులింగ్ స్ట్రెంగ్త్ వాటి గేజెస్ అన్ని రాంగ్లో ఉన్నాయి, తప్పు ఇది వాడారు అనిపించింది. అసలు వీళ్ళకి ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు, అసలు వీళ్ళు ఎట్లా నేర్చుకుంటున్నారు? దీనికి ఉన్న కారణం ఏంటంటేనండి, మన చేసే పని మీద రెస్పెక్ట్ కానీ ప్యాషన్ కానీ లేకపోవడం. ప్రతి ఒక్కడికి ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే కారులో తిరిగి ప్లేన్లో ఎగరాలని. అలా చేసేది వందలో ఒకళ్ళు ఇద్దరు అండి, వందకు ఒకళ్ళు ఇద్దరు, వెయ్యిలో ఒకళ్ళు ఇద్దరు. కాకపోతే ప్రతి ఒక్కడి ఎక్స్పెక్టేషన్ అక్కడే ఉంటుంది. ఇందాక నేను ఒక ఆయనతో ఇది ఇట్లాంటిది అన్న, చిన్నప్పటి నుంచి డాక్టర్ ఇంజనీర్ లాంటి రెండు మూడు ప్రొఫెషన్స్ని పెట్టి ప్రపంచంలో ఇంకా అసలు ఏ ప్రొఫెషన్ అయినా సరే వేస్ట్ అన్నట్టుగానే చెప్తా ఉంటారండి. అవును, విన్నాను ఆ డిస్కషన్. సో అలాంటి మెంటాలిటీలోంచి పెరిగిన వాళ్ళు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఐ డోంట్ ఈవెన్ డిస్క్రిమినేట్ వెదర్ వాళ్ళు పూర్ నైబర్హుడ్ నుంచి వచ్చారా, రిచ్ నైబర్హుడ్ నుంచి వచ్చారా, మీ మిడిల్ క్లాస్, డజంట్ మ్యాటర్. ఈ మెంటాలిటీ ఎలా అంటే, వాళ్ళు వాళ్ళు వినకపోయినా, వాళ్ళ ఇంట్లో వినకపోయినా, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అదే, అరే పెద్ద అయ్యాక నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, మా వాళ్ళు అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, ఇలాంటి మాటలు వినేసరికి ఇంకా ఏ ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండదండి. తర్వాత ఇక దిక్కు లేక జాయిన్ అయ్యే ప్రొఫెషన్స్ కొన్ని ఉన్నాయి. మీరు చెప్పిన ఈ ప్లంబింగ్ అవి ఉన్నాయి చూసారా, ఆ ప్లంబింగ్ కానీ లేదా సింపుల్ వెల్డింగ్ వర్క్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాట్ ఈస్ సమ్హౌ వెరీ క్లోజ్ టు మీ, సో ఐ విల్ కీప్ టాకింగ్ దట్. వెల్డింగ్ వర్క్స్ ఉన్నాయి, చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ ఉన్నాయి. వెల్డింగ్ వర్క్స్ చేయాలి అంటే మీకు ఫస్ట్ థింగ్ మీరు ఇంజనీర్ దాని ఏమంటారు డిప్లొమా హోల్డర్స్, రైట్? డిప్లొమా హోల్డర్స్ అయి ఉంటారు. ఎందుకు డిప్లొమా హోల్డర్స్? ఎందుకంటే అంతకుముందు మీరు అందరూ చదివి ఉండరు, ఇది ఇంజనీరింగ్ కానీ పెద్దవాటికి చదివి ఉండరు. సో అక్కడ ఓడిపోయి డిప్లొమా తీసుకుని తర్వాత వెల్డింగ్లో ఇట్లాంటి వొకేషనల్ కోర్సెస్ తీసుకుని వాళ్ళు జాయిన్ అవ్వడమే ఓడిపోవడంతో జాయిన్ అవుతున్నారండి. నోబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దాట్ ఓకే నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 4-5 సంవత్సరాల పాటు నేను ఒక అప్రెంటీస్గానో లేదా ఒక వెల్డింగ్ దీనిలో కానీ ఒక 1 or 2 ఇయర్స్ చేసిన తర్వాత నేను సొంతంగా ఒక చిన్న సైజ్ ఇండస్ట్రీ పెడతాను, చిన్నదైనా పెద్దదైనా నేను ఒక షాప్ పెడతాను అన్న ఆలోచన కాకుండా ఏంటో మన దిక్కుమాలి బతుకు చదువు లేకపోతే ఇంతే అని చెప్పి దే హేట్ దేర్ జాబ్ అండ్ దే హేట్ దేర్ ప్రొఫెషన్. అలాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మీకు క్వాలిటీ రాదండి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి మరి దీనికి? అంటే వాళ్ళ పర్సనల్ స్కిల్ గురించి కాదు నేను వరీ అయ్యేది. ఇప్పుడు ఒక ఒక ఇన్స్టాలేషన్ కోసం ఒక ఒక టెక్నీషియన్ వచ్చాడండి, తను హి డిడ్ సంథింగ్ రాంగ్ విత్ హిస్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అది ఆ ఇంటికి ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయింది తర్వాత, ఇప్పుడు అది దానికి ఒక రెగ్యులేషన్స్ కానీ ఒక 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 పనిషింగ్ లేకపోతే ఒక ఒక ఏదన్నా వాడికి ఒక రిప్రమాండ్ చేయటం కానీ వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేయటం కానీ అట్లాంటివి ఏమి మన దగ్గర ఏమి స్ట్రక్చర్ ఉన్నట్టు నాకైతే కనపడలేదు. యా మన దగ్గర కర్మ సిద్ధాంతం ఒకటే ఉందండి, ఇంకేం లేదు. మీరు బాగా ఎక్స్పర్ట్ అయ్యారు. ఎవరు కర్మకాడు బాధ్యుడు అనమాట, అంటే మీకు అట్లా రాసి పెట్టింది కాబట్టి మీకు అట్ట అయింది, వాడికి అట్లా రాసి పెట్టింది కాబట్టి వాడు అట్ట చేశాడు, ఇట్లాంటివి అనమాట. సో
చెప్పినట్టు అదే నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదండి ఎయిర్ కండిషనింగ్, అవి నేను చూసినది 3-4 ఇన్స్టలేషన్స్ కి అసలు అవి ఆ వాల్ మీద పర్ఫెక్ట్ గా ఆ మన హారిజాంటల్ గా కూడా లేదు, ఒక పక్కకు వంగిపోయి ఉంది అసలు వాటి ఇన్స్టలేషన్. నేను దాంట్లో సర్ప్రైజ్ అసలు అది వేర్ మినిమం కదా, అది మనకి కనీసం దాంట్లో ఉన్న మీరు అన్నది చాలా కరెక్ట్ ఇప్పుడు అనిపిస్తుంది, ఏదో గతి లేక ఏదో ఒక జాబ్ కోసం వాడు చేరుతున్నాడు, వాడికి ఇచ్చి పంపిస్తున్నారు అదే వెళ్ళి పెట్టరా వాళ్ళ ఇంట్లో అని. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ పర్సన్స్ ని అలా చేసి అలా ఓకే గతి లేక జాయిన్ అయ్యాడు కదా, పోనీ ఇప్పుడు ద ఆల్టర్నేటివ్ ఆ జాబ్ కూడా లేకపోతే అడుక్కు తినాలి, లేదా ఇంకోటి ఏదైనా ఇంకా దాని ఏమంటారు తప్పు పనులు చేసి బతకాలి. దర్జాగా ధైర్యంగా తన స్కిల్ని ఉపయోగించి తన చేసే పనిని ఏంటి రెస్పెక్ట్ చేసుకుంటూ నేను నా పనిలో నేను పర్ఫెక్ట్గా చేస్తాను అన్న ఆలోచన జనానికి రావట్లేదండి. అసలు ఐఎమ్ నాట్ డిసింగ్ ఆన్ ఏంటి ఈ జాబ్స్ చేసేవాడు, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా ఇదే చేస్తారండి. క్వాలిటీ వాళ్ళ పనిలో ఉన్న క్వాలిటీని ఏహే పర్లేదు ఏదో ఒకటి తోసి పరి ఆ తర్వాత ఇంకోటి చెక్ చేసుకుంటాడులే, అంటే రెస్పాన్సిబిలిటీని పక్కన వాళ్ళకి తోసేయడం. అది డెవలపర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానివ్వండి, ఇదేంటి ప్రాజెక్ట్ మేనేజర్స్ కానివ్వండి, ఎవడైనా సరే ఈ జాతీయ క్యాజువల్ టర్మ్ ఒకటి అంటారండి, ఎస్సీపీ అంటారు, అంటే దట్ సమ్మన్ ఎల్సెస్ ప్రాబ్లం, దట్ బికమ్ సమ్మన్ ఎల్సెస్ ప్రాబ్లం. సో ఆ పాయింట్ దగ్గరికి అందరూ వచ్చేస్తున్నాం. ఇలాంటి మెంటాలిటీ యూరోప్ లో మీకు కనిపించదు, యూరోప్ లో అంటే పర్టికులర్ కొన్ని కంట్రీస్ మాత్రమే అందులో మీకు కనిపించదు. నాకు తెలిసి ఇటలీలో కూడా మనోళ్ళలాగానే లైట్ తీసుకునే రకాలు ఎక్కువ ఉన్నారు, కానీ బట్ స్టిల్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఈ డెవలప్డ్ కంట్రీస్ అనే వాటిలో ఈ మీడియోక్రిటీ అనేది ఉంది చూసారా, మీడియోక్రిటీని యాక్సెప్ట్ చేయరండి. దే డిమాండ్ బెటర్ క్వాలిటీ ఫ్రమ్ ఎవ్రీబడి. చిన్న ఆఖరికి మీ ఏమిటి బ్యాగులు కట్టేవాడు ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు ఇన్ యువర్ సూపర్ మార్కెట్ ఆల్సో, వాళ్ళ దగ్గర కూడా యూల్ ఎక్స్పెక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రొఫెషనలిజం. అవును క్వాలిటీ మన దగ్గర అనుకుంటాం, కస్టమర్ నుంచే డిమాండ్ రావాలండి. మీరు ప్రతిసారి అదే చెప్తారు, యాజ్ ఎ కన్స్యూమర్ వి హావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వి ఆర్ పేయింగ్ ఫర్. ఇప్పుడు మన ఇంట్లో సరిగ్గా క్వాలిటీ, ఇప్పుడు మా ఫాదర్ ఏమంటారు అంటారే వాడు వచ్చి పెట్టడమే ఎక్కువ మన పల్లెటూరులో అనేటట్టుగా వీళ్ళు కూడా లైట్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా అదే అహంకారంతో తిరుగుతారండి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు దోస్ ఫెలో. సో వాళ్ళు ఎవరు నాకు తెలియదు కానీ, బట్ చెప్పేది ఏంటంటే యహ ఈ ఊర్లో ఈ మాత్రం చాలా ఎక్కువ లేరా మనుషులు తప్పే లేదండి. మనుషులు అంటే మీరు అన్నట్టు వాడికి ఏదో జాబ్ కోసం చేస్తాం, కానీ ఒక లైసెన్సింగ్ బాడీ ఒక గవర్నింగ్ బాడీ ఉంటే వాళ్ళందరికీ ఒక ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఫారెన్ లో వెస్టర్న్ కంట్రీస్ లో అన్నిటికీ ఒక లైసెన్సింగ్ ఉంటుందండి. ప్రతి ప్రతి ట్రేడ్ కి ఒక లైసెన్సింగ్ బాడీ ఉంటుంది. ఇప్పుడు వాడికి వాడి పని మీద ఏదైనా మిస్టేక్ ఏదైనా జరిగితే కంప్లైంట్ ఏమైనా వస్తే ముందు వాడు లైసెన్స్ హోల్డ్ లో వెళ్ళిపోయేది ఒక 2 or 3 months కానీ, డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ హిస్ ఫాల్ట్. అట్లా మరి ఎప్పుడండి మనం చైనాని బీట్ చేసేది, జపాన్ టచ్ చేసేది, అమెరికాని కొని, అంటే ఈ తరం చచ్చిపోవాల్సిందండి, ఈ తరం వేస్ట్, ఈ తరం సంక్రాంతి నెక్స్ట్ తరం, నెక్స్ట్ తరం వీళ్ళ తరం, వీళ్ళకి పుట్టే వాళ్ళే కదండి నెక్స్ట్ తరం కూడా. ఎట్లా వాళ్ళనే మనం కాపాడుకోవాలండి. ఈ ఇప్పుడు ఈ పిచ్చలో ఇప్పుడు 20 to 30 మధ్యలో ఉండే వాళ్ళు ఉన్నారు చూసారా, హూ ఎవర్ ఈస్ ఇన్ బిట్వీన్ 20 to 30, వీళ్ళ ఈ జనరేషన్ మొత్తం నాశనం అయిపోయిందండి. దే విల్ నాట్ ఇంప్రూవ్ ఎనీథింగ్, వాళ్ళ వల్ల కానే కాదు ఇంకా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ ఏ రేంజ్ లో పిచ్ అయింది, ఇప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ ఇట్ విల్ హాంట్ దెమ్ ఫర్ అనదర్ 20 years. చేసే పిచ్చి పనులు, వాళ్ళు చెయ్యని పనులు, చేసిన పనుల కంటే కూడా చెయ్యని పనులు. ఇప్పుడు గోల్డెన్ ఏజ్ కదా 20 to 30 అనేది, నీ మన ఫ్యూచర్ డైరెక్షన్ మొత్తాన్ని సెట్ చేసే ఇది. ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకుంటావు, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తావు, ఎలాంటి స్టెప్స్ వేస్తావు, ఎలాంటి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇవన్నీ 20 to 30 మధ్యలోనే ఉంటాయి కదా. ఈ 10 ఏళ్లలో వీళ్ళకి ఈ పిచ్చ నెత్తికెక్కేసి ఈ మత పిచ్చి కానీ ఈ నేషనలిజం పిచ్చి కానీ ఏదో మొత్తానికి ఒక గ్రూపిజం పిచ్చి తలకెక్కేసి పిచ్చి పనులన్నీ చేస్తారు కదా, ఈ డెసిషన్స్ 20 to 30 మధ్యలో ఉన్న డెసిషన్స్ మొత్తం అన్నీ ఫ్లాప్ అయిపోతాయండి. సో ఈ ఫ్లాప్ అయిన వాళ్ళు ఏడుస్తా కూర్చుంటారు. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒరే ఇంపార్టెంట్ టైమ్స్లో ఇట్లాంటి పనికి రావు అని బయటకు వచ్చిన వాళ్ళు, దే విల్ బి ద వన్ హూ విల్ రూల్ దెమ్. అంటే దానివల్ల చాలా ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతూ ఉంది, ఆ డ్యామేజ్ ని రెక్టిఫై చేసి దాన్ని బీట్ చేసి మళ్ళా ముందుకు వెళ్ళగలిగే అంత జనరేషనల్ 30 ఇయర్స్ పడుతుంది తట్టుకోగలమా అనేది ఒక్కోసారి కొలాప్స్ అయితేమో అని భయంగా ఉంటుంది అండి. ఒకసారి అంటే కొలాప్స్ అవ్వదు కానీ మనం ఈ డెవలపింగ్ స్టేజ్ లో నుండిపోతాం. చైనా విల్ బీట్ అస్, ఇప్పుడు ఆల్రెడీ బీట్ చేసి పెట్టేసింది చాలా విషయాల్లో,
మనం అలాగే వెనకే కూర్చుని అప్పుడోసారి అప్పుడోసారి న్యూస్ పేపర్లో అవి చూస్తాం అనమాట. ఇది ఈ దిక్కుమాల టీవీలు ఏవో ఉన్నాయి కదా, నేషనలిస్ట్ టీవీ, ఆ హబ్ ఈ హబ్ అని ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఇదేంటి చైనా కాళ్ళు ఉనికేసినాయి, మనోడు కళ్ళెర్ర చేస్తే వాళ్ళు ఉనికిపోయారు, ఇట్లాంటి సోది డైలాగులు చెప్పుకోవడమే తప్ప ఏ ఉపయోగం ఉండదు. వాళ్ళ వాళ్ళ ముందు మనం వెధవల్లాగా ఉండిపోవటమే. ప్రైమరీ రీసెర్చ్ లేదు, సొంతగా బుర్ర పెట్టి ఆలోచించడం లేదు, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలన్న ఆలోచన లేదు. ఆఖరికి వీళ్ళు హయ్యెస్ట్ విగ్రహాలని చెప్పుకున్న మెటీరియల్స్ అన్ని కూడా చైనా నుంచి తెచ్చుకున్నారు. నీకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? అవును, రెండు విగ్రహాలు చైనా నుంచి వచ్చినాయి కదా, వరల్డ్స్ టాలెస్ట్ అని చెప్పుకుని ఆ ప్లేట్లు మొత్తం అంతా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్ల్ చేశారు. ఇంకా అంతకంటే కర్మ ఏమో పెట్టింది చెప్పండి. ఇక్కడ ఇక్కడ లేరా మన వాళ్ళకి? మెటలర్జీ తెలిసిన వాళ్ళు కాస్త దాన్ని గట్టి ప్లేట్స్ తయారు చేసేవాళ్ళు, లోపల స్ట్రక్చర్స్ తయారు చేసే వాళ్ళు ఇండియాలో లేరా? అంటే లేరేమోననే లేరు, నిజంగానే లేరు, నిజంగానే లేరు. ఎందుకంటే ఆ స్కిల్స్ డెవలప్ చేసే టైం ఎక్కడ ఇచ్చారండి? ఎదవల్లా ఉండిపోవటమే కదా, మన వాళ్ళకి తెలిసింది ఎదవల్లా ఉండిపోవటమే. మన వేదాలు, మన మన ఖురాను, మన బైబిల్ అని చెప్పేసి సంకల పెట్టుకుని తిరగటమే తప్ప ఏనాడన్నా బుద్ధి పెట్టి కాస్త సైన్స్లో, సైన్స్కి చాలా అవసరం ఉంది ప్రపంచంలో. దేశం ముందుకెళ్ళాలంటే ఎకానమీయే పైన ఉండాలి. ఆ ఎకానమీ పైన ఉండాలంటే ద ఓన్లీ వే టు ఇట్ ఇస్ టెక్నాలజీ. టెక్నాలజీ రావాలంటే ఏం చేయాలి? సైన్స్ నేర్చుకోవాలి, చిన్నప్పటి నుంచి సైంటిఫిక్ టెంపర్ పెంచుకోవాలి. అసలు ఇంత దూరం ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అసలు ఆలోచించిన వాళ్ళందరూ తెలివిగా చదువుకుని కాస్త పెద్ద చేసుకుని ఈ దిక్కుమాల దేశంలో కుదరట్లేదని చెప్పి పక్కకు పోతున్నారు. అది సిగ్గుపడాల్సిన విషయం అండి. నాసాలో మనవాళ్ళు ఉన్నారు, మైక్రోసాఫ్ట్లో మనవాళ్ళు ఉన్నారు, ఇక్కడ వదిలేసిపోయారు. అక్కడికి ఇక్కడ ఏం చేత కాదని తెలిసి వదిలేసిపోయారు. అది సిగ్గుపడాల్సిన విషయం. అది మెదవల్ని ఇండియాలో వదిలేసి తెలివైన వాళ్ళందరూ బయటకు పోతున్నారు. అంటే అగైన్ మా ఫాదర్ని తీసుకురావటం కొంచెం నాకు అనీజీగా ఉన్నా, ఇప్పుడు దానికి ఆయన సంతోషపడతాడండి. నువ్వు వెళ్ళిపోయావు, మీ తరం బాగుపడింది, మీ తరం వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అనే ఫీలింగ్ లోనే వచ్చేసాడు ఆయన ఈ మంచి కాలంలో. కాబట్టి అది మీరు అన్న పాయింట్ నిజమేనే. అసలు యాక్చువల్ గా అట్లా వెళ్ళిపోయి ఇంకా మనకెందుకు అదంతా బాగా అయిపోతాం, మనం మన ఫ్యామిలీ మనది ఇదని వచ్చేస్తున్నట్టుంది ఆ స్పిరిట్ అందరికీ.